య్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఎస్ ఎస్ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభు పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్ మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజీనా కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొడకడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వే వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికు మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ ఖాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మల్చారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెన్ ఎట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో డాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ రవీన్ కే పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే కీర్తి కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చిడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచార్ అన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కూడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే కీర్తి కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చిడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వే వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచార్ అన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మల్చారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో టాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జే సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజనా కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మల్చాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కే పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజనా కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కే పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షంభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వే వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ్ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్లికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచార్ అన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కూడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే కీర్తి కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొడకడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఏవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచార్ అన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కూడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే కీర్తి కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచార్ అన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్సీ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వే వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిగ్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మలచాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో టాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జే సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మల్చారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో టాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జే సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజనా కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కే పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షంభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్లికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన ధనుష్ కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కూడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్లికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి ధనుష్ కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కూడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే కీర్తి కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొడకడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఏవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో డాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే కీర్తి కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికు మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఏవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచార్ అన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజనా కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లి కుమార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జే సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఎస్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మల్చారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జే సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజనా కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కే పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షంభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్లికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కూడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింబు పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్లికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి ధనుష్ కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచార్ అన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కూడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగు తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే కీర్తి కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వే వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఏవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచార్ అన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కూడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే కీర్తి కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికు మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఏవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజనా కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో టాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జే సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఎస్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మల్చారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జే సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజనా కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వే వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కే పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్లికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింబు పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్లికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కూడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచార్ అన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభూ ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తికు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డిసిపి కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిక్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఏవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్మదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వే వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడ అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జె సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింభు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికు కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో టాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు ఎస్ జే సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాదన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజిన కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి మార్తే జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జే సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మల్చారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ మానాడు నటీనటులు షింబు ఎస్ జే సూర్య కళ్యాణి ప్రియదర్శన్ ఏ చంద్ర చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచార్డ్ ఎం నాథన్ ఎడిటింగ్ ప్రవీణ్ కె పాల్ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా నిర్మాత సురేష్ కామ కామట్టి రచన్ దర్శకత్వం వెంకట్ ప్రభు వన్వదా వల్లభ వంటి ప్రేమ కథా చిత్రాల్లో తెలుగులోకి గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు షింభు ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం మానాడు తెలుగులో ది లూప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్తో దూసుకుపోతుంది మరి ఇందులో షింభూ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు లూప్లో ఇరుక్కుపోయాడు దాని నుంచి బయటకు పడటానికి ఆయన చేసిన సాయం సాహసం ఏమిటి ఇక కథ విషయానికి వస్తే అబ్దుల్ ఖాలిక్ అంటే షింబు ఎవరై ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈశ్వర్మూర్తి అంటే అమరన్ ప్రేమించిన జరీనా అంటే అంజనా కీర్తి కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంతో అక్కడికి సీతా మహాలక్ష్మి అంటే కళ్యాణ ప్రియదర్శన్ పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి వెళ్తారు మగ పెళ్లి వాళ్ళకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్ళికి కుమార్తె జరీనాకు జరీనాను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే క్రమంలో సడన్గా కాలిక్ నడుపుతున్న కారు కిందపడి రఫీక్ అంటే డేనియల్ చనిపోతాడు ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్ కోటి అంటే ఎస్ జె సూర్య కాలిక్ను బెదిరించి సీఎం అంటే ఎస్ఏ చంద్రశేఖర్ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు మరి కాలిగ్ సీఎంను చంపాడా అసలు సీఎంకు చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఆ కుట్రను అబ్దుల్ కాలిక్ ఎలా ఛేదించాడు కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఎలాంటి ఇలాంటి కథలు కొత్తమీ కాదు అయితే కాలం అనే కాన్సెప్ట్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నది ఆసక్తికరంగా మంచాలన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెనెట్ కుడి ఎడమైతే ట్వంటీ ఫోర్ ఇవన్నీ కాలంతో